కాకినాడ బోట్ ఓనర్స్ పై జిల్లా కలెక్టర్ కు భైరోపాలెం బోట్ ఓనర్స్ వర్కర్స్ ఫిర్యాదు చేశారు. గత 100 ఏళ్లుగా సామరస్య పూర్వకంగా తమ బోట్లను కాకినాడ జెట్టీలోనే నిలుపుతున్నామని అలాగే వేటలో వచ్చిన సరుకును అక్కడే విక్రయిస్తున్నామన్నారు. హఠాత్తుగా కొద్ది రోజులుగా తమ బోట్లను ఇక్కడ నిలిపేందుకు కాకినాడ బోట్ ఓనర్స్ అంగీకరించకపోవడంపై బోట్ ఓనర్స్ అధ్యక్షుడు వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 130 మంది బోట్ల వరకు తమకున్నాయని సరుకు విక్రయించుకున్నాక తాము వెళ్లిపోతున్నామని ఈ విషయంలో కూడా వివాదం చేయడం తగదన్నారు. కాలంలో కాకినాడ బోటు యూనియన్ వారు ఒక సంవత్సరం కిందట మమ్మల్ని బోట్లు రాకూడదని ఇబ్బంది పెట్టడం జరిగింది. అప్పుడు మరి మా ఎమ్మెల్యే గారు సతీష్ గారు అలాగే ఆయన మంత్రి గారు కృష్ణారావు కలెక్టర్ తోటి ఎస్పీ గారి తోటి మాట్లాడి అక్కడ ఆర్డీ ఆఫీసులో మీటింగ్ వేసిన తర్వాత ఒక ఒప్పందం ఒకటి జరిగింది. అది జరిగిన తర్వాత సజీవగా సాగుతుంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో గంగమ్మకు పెడతామని చెప్పి మొన్న 22వ తారీఖున వచ్చేలు బోట్లు 24 కల్లా మొత్తం అమ్మేసుకోవాలని చెప్పి దాని మీదట భైరోపాలెం తీర్థాలమండు గిరంపేట సావిత్రనగరం బోట్లు ఈ హార్బర్కు రాకూడదు, మాది హార్బరు అని చెప్పేసి జేడీ గారిని వాళ్ళు కలటం జరిగింది. కలిసిన తర్వాత జేడీ గారు అలా కాదు, ఇది అందరికీ సంబంధం ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కాదు వాళ్ళకి మాకు మీటింగ్ వేయండి అని చెప్పేసి చెప్తే ఏడీ గారికి మాకు డైరెక్షన్ ఇస్తే ఏడీ గారు మమ్మల్ని ఇక్కడికి కాకినాడ జేడీ ఆఫీస్కి రమ్మన్నారు. మేము ఐదుగురు వచ్చాం. ఐదుగురు